సాధారణంగా మగవారు ప్రతిరోజు తలస్నానం చేస్తుంటారు, కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి 3 సార్లు మాత్రమే తలస్నానం చేస్తుంటారు. జుట్టు ఎక్కువగా ఉండడం వలన ఆడవారు తలస్నానం చేయరు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ జ్యోతిష్యులు చెప్పిన విషయాలను బట్టి చూసినట్లయితే తలస్నానం కొన్ని రోజులు చేస్తేనే మంచిది, మిగిలిన రోజులు చేస్తే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఆడవారు శుక్రవారం బుధవారం మాత్రమే తలస్నానం చేయాలి అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈ 2 రోజుల్లో తలస్నానం చేసినట్లయితే ఐశ్వర్యం, ఐదోతనం రెండూ కూడా వెండుగా ఉంటాయి. శని ఆదివారాల్లో తలస్నానం చేసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలున్నా అప్పుడప్పుడు అరిష్టాలు తప్పవు అంటున్నారు జ్యోతిష్య పండితులు. మగవాళ్ళు మాత్రం బుధ శనివారాలు తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులే చెప్తున్నారు. మంగళవారం స్త్రీలు పురుషులు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే ఏ పని కలిసి రాకపోవడమే కాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది. సోమవారం తలస్నానం చేసినట్లయితే తాపం పెరుగుతుంది. పుట్టినరోజు పండుగల సమయాల్లో మంగళవారం వచ్చినట్లయితే ఆ రోజు తలస్నానం చేయొచ్చు. కానీ మిగిలిన రోజుల్లో మంగళవారం తలస్నానం చేయకుండా ఉండడమే చాలా మంచిది. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా అంతర్ముఖం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.